ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మానసికమైన సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీ పెద్దలు, గురువులు చెప్పిన మాట వినటం, పెద్దవాళ్ళని గౌరవించడం, గతించిన వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం కొన్ని మంచి పనులు చేయటం, అన్నదానం లాంటివి చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మీకు బాగా కలిసి వస్తుంది, పితృదేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. అదేవిధంగా పెళ్ళైనటువంటి దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, పెళ్లి వాళ్ళు అబద్ధాలు చెప్పడం, తర్వాత మీరు తెలుసుకొని నిజమైన నమ్మటం, వాస్తవాల కళ్ళ ముందు కనపడటం మీ మనోవేదనకి, మీ మానసికమైన కోపానికి కారణమవుతుంది. పెళ్ళిళ్ళు మోసాలతోటే ఉన్నాయనేటువంటి భావన, ప్రచారం, నానుడి, ఇవన్నీ కూడా నిజమేనని చెప్పని మీరు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, కోపం తగ్గించుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, నలుగురిలో కలుస్తారు. అయినప్పటికీ కూడాను అంత కమర్షియల్ ప్రపంచం, ఎదుటి వాళ్ళు చిరునవ్వులు నవ్వుతుంటే మనం నిజమేని అనుకుంటాం. ఆ చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్యపు లక్షణాలను మనం గమనించలేం. మన దగ్గర పనైన దాకా వాళ్ళు ఎంతో ఘనంగా చూస్తారు మనల్ని. మనం చేయవలసిన పని పూర్తయిన తర్వాత మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతుంటారు. ఇది సమాజంలో సర్వసాధారణమైన విషయం. ఏరు దాటిన దాకా ఏటి మనలన్నా, ఏరు దాటిన తర్వాత బోడికి మనలన్నా. అందుకని ప్రతి విషయంలో కూడాను మనం మోసపోయామని చెప్పని బాధపడటం కన్నా, మనం ఎలర్ట్గా లేనం, మనకత పరిజ్ఞానం లేకపోయింది అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం, మనల్ని మనం సంస్కరించుకోవటం మంచిదని చెప్పని మీరు భావిస్తారు. ఒక తెలివి తక్కువ వాడు ఉన్నప్పుడు ఒక తెలివి గలవాడు దోచుకోవటం అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం, అది వాళ్ళు వచ్చేది కాదు. తెలివి తక్కువగా మనం ఉండకుండా తెలివిగా ఉండాలి అనేటువంటి భావన మీలో కలగటం కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం, లక్ష్మీ సదనంతోటి అమ్మవారికి పూజ చేయటం, తిరుగులేనటువంటి త్రిశూలతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన.